हीरो नारा रोहित इंटिवाड़ का बोतना हैदराबाद हाईटेक्स नोवाटेल होटल नारा रोहित नटी शिरीषा एंगेजमेंट घन जी एपीसीएम चंद्रबाबू भुवनेश्वरी आध्र्यन नारा रोहित निश्चितार्थ निर्वेक को नारा नंदमूरी कुट सभ्युत पलवर सी प्रमुख हाजर नारा रोहित एंगेजमेंट की संबंधी पूर्ति समाचारानी मा फिल्म कॉरेस्पॉन्डेंट सृजन अंदिस्तारु सृजन ఎస్ శ్రీనివాస్ ఈ రోజు ఉదయం నారా రోహిత్ శిరీషల నిశ్చితార్థ వేడుక నోవాటెల్లో జరిగింది ఈ వేడుకను ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో వైభవంగా జరపడం జరిగింది అయితే ఈ వేడుకకు నారా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా హాజరవడం జరిగింది అయితే అందరికంటే ముందు ఈ వేడుకకు నారా భువనేశ్వరి రావడం ఆవిడే దగ్గరుండి ఏర్పాట్లను చూడటం ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత గెస్టులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చివరిగా వెళ్ళటం అనేది ఈ వేడుకలో హైలైట్ గా చెప్పుకోవచ్చు తొలి నుంచి కూడా ఈ వేడుక అంతా కూడా నారా భువనేశ్వరి దగ్గరుండి చూసుకోవడం జరిగింది అయితే ఈ వేడుకకు నారా కుటుంబ సభ్యులతో పాటు వారి స్వగ్రామం నుంచితో పాటు ఇక్కడ నందమూరి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో నందమూరి బాలకృష్ణ అలాగే వారి తేజస్విని భరత్ అలాగే నారా లోకేష్ బ్రాహ్మణి వీళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా కూడా హాజరవడం జరిగింది అలాగే నారా నందమూరి లోకేశ్వరి గారపాటి కుటుంబ సభ్యులు కూడా నందమూరి రామకృష్ణ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇక సినీ పరిశ్రమకు సంబంధించి నారా రోహిత్తో అనుబంధం ఉన్నటువంటి హీరో శ్రీ విష్ణు కూడా ఆయన కుటుంబ సమేతంగా ఈ వేడుకకు హాజరయ్యారు పూర్తి అంటే ఒక కంప్లీట్ గా ప్రైవేట్ కార్యక్రమంలాగా ఇదంతా కూడా జరగడం జరిగింది కేవలం 100 మందికి మాత్రమే ఇరు కుటుంబాలకు సంబంధించిన వధువు తరపు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక కేవలం కూడా కొద్ది మందికి మాత్రమే ఈ వేడుక ప్రాధాన్యత ఇస్తూ కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమంలాగా దీన్ని జరపడం జరిగింది నారా రోహిత్ నటుడిగా కూడా సెలెక్టెడ్ గా ఉంటూ సినిమాలు చేస్తూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడిగా నారా కుటుంబానికి సంబంధించి సినిమాల్లోకి తొలిసారి వచ్చి తను నటుడిగా కూడా తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించడం తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ నుంచి కూడా అతని నిశ్చితార్థ వేడుకైన సందర్భంలో వాళ్ళందరూ కూడా రోహిత్ కు కొత్త నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు కొద్దిసేపటి క్రితమే ఎంగేజ్మెంట్ కి సంబంధించి నారా రోహిత్ శిరీషకు సంబంధించిన ఫోటోలను కూడా వాళ్ళు అధికారికంగా విడుదల చేయడం జరిగింది ఫర్దర్ గా మ్యారేజ్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనే విషయాలని తర్వాత వాళ్ళు అధికారికంగా ప్రకటిస్తున్నారు ప్రస్తుతానికైతే కంప్లీట్ గా ఒక కుటుంబ కార్యక్రమం పూర్తిగా నారా ఫ్యామిలీ ఏపీసీఎం చంద్రబాబు అలాగే భువనేశ్వరి వీళ్ళ ఆధ్వర్యంలో జరగడం వీళ్లే పెళ్లి ఇక్కడ పెద్దలుగా వ్యవహరించి నారా రోహిత్ నిశ్చితార్థ వేడుకను చాలా వైభవంగా జరపడం జరిగింది ఎప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉండే ఏపీసీఎం చంద్రబాబు కూడా ఈసారి ఈ వేడుకకు హాజరయ్యి తమ ఇంట్లో జరిగిన వేడుకకి వచ్చిన గెస్టులందరినీ పేరు పేరున పలకరించి వాళ్ళందరికీ స్వాగతం పలికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఇక భువనేశ్వరి అయితే తన ఇంట్లో వేడుకలాగా దీన్ని అందరికంటే ముందు వచ్చి అందరికంటే గెస్టులందరూ వెళ్లిన తర్వాతే ఆవిడ వెళ్ళటం అనేది ఇక్కడ మనం ఒక ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకోవచ్చు రైట్ సృజన్ థ్యాంక్ యూ